ఇక కరీంనగర్ నగరానికి డంప్ యార్డ్ ఆనుకొని ఉండటంతో రాత్రి వేళల్లో యార్డ్ నుండి వెలువడే మంటలకు పొగతో ఆటో నగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు। నగరానికి సంబంధించిన వ్యర్థాలు హాస్పిటల్కు సంబంధించిన వేస్టేజ్ సర్జికల్ ఐటమ్స్ వేరే చోటికి తరలించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు। ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు। మనం కరీంనగర్ సంబంధించిన డంప్ యార్డ్ వద్ద కూడా ఉన్నాము। ఈ డంప్ యార్డ్కు సంబంధించిన చెత్త చెదారం అయితే రాత్రి వేళలో మొత్తం తగలబెట్టడంతో ఇక్కడ ఉన్న ప్రాంతం అంతా కూడా ఆటో నగర్ కావచ్చు, ఆ ప్రాంతంలో విద్యానగర్, ఈ ప్రాంతం అంతా ఉంటుంది। ఒకవైపు ఈ పొగ అధికంగా రావడంతో ఇక్కడ ఉన్న స్థానిక ఇళ్లలోకి వెళ్ళడం జరుగుతుంది। అదేవిధంగా ఇళ్లలో ఉన్న ప్రజలకైతే హెల్త్ ఇష్యూస్ అయితే చాలా వరకు రావడం జరుగుతుంది। గతంలో కూడా మనము కరోనా టైంలో ఈ చెత్త డంప్ యార్డ్కు సంబంధించిన ఆ వ్యర్థాలు అయితే కరీంనగర్కి సంబంధించిన టౌన్లో నుంచి వస్తున్నాయి। అదేవిధంగా కరీంనగర్కి సంబంధించిన ఈ 500 పైచీలకు హాస్పిటల్కు సంబంధించిన మెడి వేస్టేజ్ కూడా ఈ చెత్త డంప్ యార్డ్లోకి వస్తుంది। ఆ డంప్ యార్డ్లోకి వచ్చిన మెడి వేస్టేజ్ని అయితే ఇక్కడ ఉన్న యంత్రాంగం అయితే తగలబెట్టడంతో మొత్తం ఇది పొగ రూపకంగా కూడా మారుతుంది। ఆ పొగ అనేది ఒకవైపు టౌన్ ప్రాంతం అంతా అలుముకోవడంతో అక్కడ ఉన్న నివసించే ప్రజలకు కూడా హెల్త్ ఇష్యూస్ కూడా రావడం జరుగుతుంది, వాళ్ళకి ఇబ్బందికరంగా మారుతుంది। ఇప్పటికే నగరపాలక సంస్థకు సంబంధించిన అధికారులు అయితే ఈ డంప్ యార్డ్ను వేరే చోటుకు తరలిస్తామని ఒకవైపు ఇప్పటికే టెండర్లు వేయడం జరిగింది। కాకపోతే ఇక్కడ డంప్ యార్డ్లో ఉన్న ఒక చిన్న కుప్ప కూడా ఇక్కడికి తరలని పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు। రాత్రి వేళలో ఎదవిచ్చగా ఇక్కడ ఒకవైపు అగ్గి రాజుకుంటుంది, అగ్గి రాజుకోవడంతో ఈ పొగ చాలా వరకు వ్యాప్తి చెందుతుంది। రోడ్డు పైన వెళ్ళే వెహికల్ కూడా యాక్సిడెంట్ అయ్యే విధంగా ఉంటుంది। మనము చాలా వరకు విజువల్స్లో చూసుకోవచ్చు। మనం నిన్న కూడా రాత్రి రావడం జరిగింది, ఈ ప్రాంతం అంతా తిరిగాము। ఒకవైపు ఇక్కడ తగలబెడుతున్న చెత్త అంటుకున్న సమయంలో కూడా ఇక్కడ ఉన్న యంత్రాంగం అయితే దాన్ని ఎంత వరకు నియంత్రించే ప్రయత్నం చేశారు, ఒకవైపు దాన్ని ఆర్పే ప్రయత్నం చేసినా కానీ ఆ అగ్ని అదే విధంగా మండుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఆ పొగనైతే మొత్తం అలుముకుంటుంది। ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు కూడా చాలా వరకు ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితులు కనబడుతుంది। డంప్ యార్డ్లో పారవేసడంతో మొత్తం తగలబడుతుంది। మెడి వేస్టేజ్కి సంబంధించిన కుళ్ళిన పదార్థాలు కావచ్చు, ఒకవైపు సిజరింగ్ చేసే టైంలో వాళ్ళకు కడుపులో నుంచిన ప్రతి ఒక్కటైతే ఇందులోకి తీసుకొచ్చి పడడంతో చాలా వరకు ఈ డంప్ యార్డ్ ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది। ఇప్పటివరకైనా కానీ నగరపాలక సంబంధించిన యంత్రాంగం అయితే దీనిపైన దృష్టి సారించి ఇక్కడ ఉన్న మెడి వేస్టేజ్ నుంచి వేరే చోటుకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని ఐన్యూస్ తరఫున మనము కోరుకుందాం। కెమెరా పర్సన్ ప్రేమ్ సావర్తో కలిసి రవీంద్ర, ఐన్యూస్, కరీంనగర్ డంప్ యార్డ్ నుంచి